ఆత్మవిశ్వాసం తోడైతే పేదరికాన్ని ఎదురించి దేనినైనా సాధించవచ్చని నిరూపించాడు కొత్తగూడెం పట్టణానికి చెందిన ఓ కుర్రాడు. తన కొడుకును డాక్టర్ గా చూడాలన్న తండ్రి ఆశయాన్ని నిజం చేశాడు ఫహీం. ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఫహీం నీట్ పీజీలో 1300 ర్యాంకు సాధించి ఎండీ సీటు సాధించాడు. కొత్తగూడెం పట్టణంలోని మధుర బస్తీకి చెందిన సత్తార్ స్థానిక సూపర్ బజార్ సెంటర్ లో పువ్వుల దుకాణం పెట్టుకుని జీవనం సాగించేవాడు. సత్తార్ కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సత్తార్ తాను పువ్వులు అమ్ముకుంటూనే నలుగురు పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దాడు. సత్తార్ ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఇంజనీరింగ్ చేశారు. ఒక చిన్న కుమారుడు ఫహీం ను డాక్టర్ చదివించాడు. ఈ నెల 11న జరిగిన నీట్ లో గ్రాడ్యుయేట్ పరీక్షలో ఫహీం ఆల్ ఇండియా స్థాయిలో 1300 ర్యాంకు సాధించాడు. 800 మార్కులకు గాను ఫహీంకు 621 మార్కులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహకంతోనే నీట్ పీజీలో ఉత్తమ ర్యాంకు పొందానని ఫహీం తెలిపాడు. ముఖ్యంగా తన తండ్రి ఎంతో కష్టపడి చదివించారని, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం ఆనందంగా ఉందన్నాడు. నా పేరు డాక్టర్ ఫహీం. నేను హైదరాబాద్లో ఎంబీబీఎస్ చేశాను. నాకు మొన్న మేము రాసిన నీట్ పీజీ ఎగ్జామ్లో ఆల్ ఇండియా 1300 ర్యాంక్ వచ్చింది. దాంట్లో 1,80,000 క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో 1,300 ఈ చాలా పెద్ద అచీవ్మెంట్ నా కోసము. ఇప్పుడు ఈ ర్యాంక్ వల్ల మనం పీజీ సీట్ చేసిన తర్వాత ఇక్కడ మన కొత్తగూడెంలో పేద ప్రజలకు సహాయం చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఎప్పటి నుంచో నేను ఇప్పుడు నా అచీవ్మెంట్కి కారణమైన మా నాన్న, మా తాత, మా అన్న నేను చాలా వాళ్ళకి ఎప్పుడూ నేను విల్ఫుల్గా వాళ్ళ కోసం నేను అచీవ్మెంట్ వాళ్ళ నా దుఃఖందే కాదు వాళ్ళది కూడా చాలా ఉంది. మా అన్న నాకు ఎప్పుడూ సపోర్ట్ చేశారు. మా డాడీ అక్కడ ఫుట్పాత్ మీద కూర్చొని 30-40 ఇయర్స్ నుండి అంత కష్టపడి ఎండ లేక వాన లేక చాలా కష్టపడ్డారు. ఆయన మా కోసము ఆయన లైఫ్ని మొత్తం సాక్రిఫైస్ చేసి మా పిల్లలు అట్లా పూల వ్యాపారం చేయొద్దు అని ఆయన మా కోసం కష్టపడి మమ్మల్ని ఈ స్థాయి తెచ్చారు. చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తున్న ఫహీం 10వ తరగతి పరీక్షల్లో 9.5 మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఇంటర్ బైపీసీలో రాష్ట్ర స్థాయిలో 5 ర్యాంకును పొందాడు. అదే పట్టుదల, ఉత్సాహంతో ఎంబీబీఎస్ లో చేరి 80% మార్కులు సాధించాడు. ఇటీవల జరిగిన నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలో 800 మార్కులకు గాను 621 మార్కులు సాధించాడు. ఫహీం చదువుకుంటూనే సెలవు దినాల్లో పూల దుకాణంలో తనకు సహాయపడేవాడని తండ్రి సత్తార్ చెప్పాడు. నీట్ పీజీ పరీక్షలో ఫహీం మంచి ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నాడు. మరి నేనైతే డబ్బులు పెట్టే పరిస్థితిలో లేను. మీరు సొంతంగా ర్యాంకులు సంపాదించుకుంటూ చదివితే మీరు ముందుకెళ్ళి ప్రయోజకులు అవుతారు అనేది పిల్లలకు నేను ఇంటికాడికి షాపు బంద్ చేసి వెళ్ళిన తర్వాత నా పిల్లలతో కూడా నా గురించి చెప్పడం జరిగింది. అయితే తల్లిదండ్రుల మాట విని నా పిల్లలు కూడా, ఇద్దరు అమ్మాయిలు నాకు, ఇద్దరు బాబులు, పెద్దబాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో, చిన్నబాబు డాక్టర్, ఇంకో మా పెద్దబాబు లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు, చిన్నబాబుకు ఎండీ ఫహీం గారికి ఆల్ ఇండియా లెవెల్లో ఎంబీబీఎస్లో కూడా గోల్డ్ మెడల్ ఇచ్చు, ప్లస్ ఇంటర్మీడియట్లో కూడా స్టేట్లో సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. మరి ఆల్ ఇండియా లెవెల్లో ఎండీ సీటు పీజీలో కొట్టి సంపాదించడం జరిగింది. మరి మా కుటుంబంలో సభ్యులు కూడా ఎంతో కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. పేదరికంలో పుట్టి పెరిగిన ఫహీం పీజీ పూర్తయ్యాక కొత్తగూడెంలోనే పేదలకు వైద్య సేవలు అందిస్తానని చెబుతున్నాడు.